నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై రచనల ప్రభావం ఎక్కువే. ఆయన నచ్చిందే చేస్తారు, మెప్పు కోసం ప్రయత్నించరు, ఇష్టపడింది కష్టమైనా సాధించాలని అనుకుంటారు. ఒకరి పంథాలో వెళ్లరు, మన స్టైల్ మనదే అంటారు. ఒకరిలా బతకడం కాదు, మనం మనలా బతకాలని అంటారు. పనిలో పులిలా ఉంటారు, ప్రైవసీని ఆశిస్తారు. స్టార్ హోదా పక్కన పెట్టి సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. వృత్తి ప్రవృత్తిని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అభిమానులనే కాదు, జనంతో మమేకం అవుతారు. పవన్ కళ్యాణ్లో ఓ విలక్షణత ఉంది, సాహిత్యంపై ఆసక్తి. ఆయనను ఇటీవల కదిలించిన గొప్ప పుస్తకం ఆధునిక మహాభారతం. తెలుగు సాహిత్యంలో ప్రభంజనం సృష్టించిన గుంటూరు శేషేంద్ర శర్మ ఆ పుస్తకం రాశారు. కవిసేన మేనిఫెస్టో, కాలరేఖ వంటి సంచలన గ్రంథాలు కూడా ఆయన రాశారు. ఆధునిక మహాభారతం పుస్తకం పవన్ కళ్యాణ్పై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ పుస్తకం చదివినప్పటి నుంచి తన వెంటే ఉంచుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా తన వెంట తీసుకువెళ్తున్నారు. ఈరోజు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను చేపట్టిన సమయంలో కూడా తన వద్ద పుస్తకం ఉంచుకున్నారు. ఆ పుస్తకంలో కొన్ని పదాలను పవన్ కళ్యాణ్ రాశారు. ఆ దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు అరణ్యాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువత. మన దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి శేషేంద్ర శర్మ మాటలు నన్ను అమితంగా ప్రభావితం చేశాయి అని పవన్ కళ్యాణ్ రాశారు.